లిక్కర్ కేసులో కవిత పాత్ర ఏంటి అసలు తను ఏ విషయంలో బయటపడింది అనేది ఐదో రోజు విచారణ ఏ రకంగా జరిగిందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు ఏ ప్రశ్నలు అడిగా అడిగారు ఏ విధంగా విచారణ చేపట్టారు అనేది చాలా అంటే చాలా ఆసక్తికరంగా మారింది అయితే ముందుగా కవితను సంధించిన ప్రశ్న ఏంటంటే లిక్కర్ కేసులో కవిత పాత్ర అలాగే వాటాపై విచారణ జరిపారు లిక్కర్ స్కామ్లో హవాల రూపంలో ఆప్కు అంటే అమ అక్కడ కేజ్రీవాల్ పార్టీకి డబ్బు ఎలా చేరిందనే అంశంపై విచారణ ఇవ్వడం జరిగింది సౌత్ గ్రూప్లో ఢిల్లీ సీఎం మంత్రులు కవితతో ఎక్కడ చర్చలు జరిపారు అనే విషయంపైన విచారణ చాలా లోతుగా చేశారు అయితే లిక్కర్ కేసులో వీరందరి పాత్రలపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటుంది ఈడీ ఇక నేటి ఈడీ విచారణకు అప్ కన్వీనియర్ కన్వీనర్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డుమ్మా అనమాట సో ఈ రకంగా ఇక లిక్కర్ స్కామ్ కు సంబంధించి బుధవారం రాత్రి వరకు కవిత పిఏలు రాజేష్ రోహిత్లను ఈడీ అధికారులు విచారించారు ఇప్పటి వరకు గనక చూసుకున్నట్టయితే సీజ్ చేసిన ఫోన్ లాక్ తీయించి అందులో సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ప్రశ్నలు అడిగారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి